ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో జరిగిందో 40 సెకండ్లోనే మేడ్చల్ ఆభరణాల దుకాణంలో దోపిడీ. సీసీ కెమెరాలో మీరు చూడొచ్చు, బురకా వేసుకొని ఒకడు హెల్మెట్తో మరొకడు వచ్చి ఓ బంగారు ఆభరణాల దుకాణ యజమాని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి పలుపడిన యత్నించిన ఘటన మేడ్చల్లో కలకలం సృష్టించింది. ఈ కేసులో నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిపి అవినాశ్ అయితే మహిళ వెల్లడించారు. ఈ నెల 20 మేడ్చల్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలోకి బురకా వేసుకుని ఒకరు హెల్మెట్ ధరించి మరో దుండగుడైతే వచ్చారు. నగలు నగదు చోరీ చేశారు. 40 సెకండ్లోనే దోపిడీ పూర్తి చేశారు. నిందితులు పారిపోయిన నేపథ్యంలో 200 సీసీ కెమెరాలు పరిశీలించాం. కిలోమీటర్ దూరంలో బైక్ వదిలిపెట్టి వారు పరారయ్యారు. ఓయూ హప్సిగూడలో బైకులు దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు 16 బృందాలు అయితే ఏర్పాటు చేసి గాలించాం. ఇటీవల చాదర్ గట్లో జరిగిన చోరీ కేసులో కూడా వీళ్ళు ప్రమేయం ఉన్నట్లు చేశాం. నజీం సోహైల్ను అరెస్ట్ చేశాం. చోరీ నిమిత్తం వీరు 3 సార్లు రెక్కీ నిర్వహించారు. బంగారం షాప్ను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి అయితే పాల్పడ్డారని చెప్పేసి తెలియజేశారన్నమాట. సో ఈ విధంగా అయితే తెలిసింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.